మానవా, మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుచున్నవి. ఈ శుభ సమయమున నీకు ఒక వరము ఇచ్చుచుంటని కోరుకొనుము. అదియును నీ పునర్జన్మము. కుమారా, ఇతని శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయ్యరాదు. ముందే పాపిని విచారించుము. చిత్రగుప్త ప్రభు, అగ్రసంధానిని తెరచి ఇతని పాపముల చిట్ట ప్రకటింపు. ప్రభు, ఇతనికి ఏ ఆడపిల్ల కనిపించను? వచ్చదవా అని అడుగు దురలవాటు కలదు ప్రభు. ఇతడు దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగాను నిరూపించి రెండు రకముల పాపములు చేసినాడు. అది కదా మీ ఒంటి కంటి శుక్రాచార్యుడు మీదే అధిక ప్రసంగం. పిల్ల యముల వారిని ఇతర కిరీటం పెట్టి మీరు టోరు విప్పుతారు దానికి. తండ్రి, సభ మమ్మలను నిర్వహింపనీయుడు. చిన్నయ్యమ్మ, నాదో చిన్న మనం. మా భూలోకంలో మంత్రులు మారగానే వారి పియ్యలు కూడా మారతారు. మీరు కూడా మెదడు చుట్టుకిన ఈ ముసలి చిత్రగుప్తుని రిటైర్ చేసి వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది. సాగు సాగు నరుడా మెచ్చితిని. చిత్రగుప్త బొమ్మ, విచిత్రగుప్త రమ్ము. వంగడీలు ప్రభు, వంగడీలు. ముందరికి శిక్ష విధింపు. ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది. మీరు ఉమ్మి ఉధృతి ఆపినా ఉత్తమము. మీ వైతరణి ఉప్పొంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్తో తగిలిపోతుంది. ఇదే మా భూలోకంలో అయితే కొట్టుకెళ్లి వాదించుకునేవాళ్ళం. ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? మడి వచ్చినయ్యమ్మ. మానవ, మా ముందు సమవర్తి ఉన్నది. ఇది నిప్పు, ఇది మంచు. తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది, ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది. ఏం జరిగింది చీయ? కాలు కాలినది, తోలు ఊడినది. అయ్యో చిన్నయ్యమ్మ, అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది. నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా? ఒక క్షణము ప్రభు. అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల 3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 17 క్షాములే ఆయుష్ ఉన్నది ప్రభు. అది పూర్తయినది. మన్నించి యువరాజా, ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు? ఆంగ్ల కాలమానము ప్రకారము. తమరి పదవి ఊడిన. నేను పుట్టింది తెలుగు గడ్డ మీద, నేను పెరిగింది తెలుగు భూమి మీద. పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బతుకు తెలుగు రీతిన ఉండగా చావు ఆంగ్ల రీతిన ఉండవచ్చునో? ఇతని ఆక్రోశము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానవును భూలోక మంత్రయం అనుసరిస్తున్నారు. ఇది ముసలి యజ్ఞానం. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.25 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారము నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్షు ఉంది. అందుకే మీ కారు కాలినది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు, లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది. 11.5 రోజుల పాటు నిన్ను భూలోకమునకు పంపేదాం. నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా? వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ బాట వారు వచ్చారని ఇవ్వడం లేదు. మీరు యోయమ ధర్మరాజా? పిల్ల కుంకయ్యముల వారా లేక వారికి రబ్బరు స్టాంపా కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునికే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకోమందువా? నీ తల 1000 వడలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమి వేయిస్తున్నాను. క్షమించము, ఇది ధర్మయుద్ధం.
యుద్ధమునకు తాత్కాలిక విరామము. మణిమాల, మీరెందుకు ఎచ్చటకు వచ్చినారు? కాళీచి ఎందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా. నేను తల్లిగా భార్యగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అదయ్యో మణిమాలాదేవి, దిక్కులేదు దిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? జీయా, నీ పరిపాలనలో ఇంతటి తరవంపా. కుమారా, ఇంత గాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడు ఇతడి గోచుడతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గి పెట్టినాడు. నిషాదేవి ప్రవేశించినది. కాళీచి రేపటికి వాయిదా పడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొనదాం. సాహోయమ ధర్మరాజ ధర్మాలు. మాతా మణిమాలిని దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దుఃఖించుతున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు దేవి. ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాటా మర్చి వచ్చేసరికి మెడబట్టి తింటున్నారు. అలచుకొని తలచుకొని వగచుతున్నారు. మా నాదుల వద్ద మాకు అవమానాలు అలవాటే. ఆహా, యోజమల వారి భార్యమణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేల మీ లోకంలో తన దించుకుని బ్రతుకుతున్నారు? యమలోకం స్త్రీలను సమావేశపరుద్దాం, నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం, వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మదిగనాడు, మలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు. యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం, సుస్వాగతం. నరకం ఈనిందా, వైతరుని పుంగిందా, స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి. ముందుగా మనందరికీ మాతృ సమానురాలు యముడి పట్ట మహిషి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమాలినీ దేవికి. అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, 14 లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు. అందులో బ్రహ్మ సరస్వతీదేవిని ముఖాన పెట్టుకున్నారు. మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నారు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. దేవతలే తమ భార్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి గింటుతుంటారు. ఇది తప్పు కాదు. ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు. అప్పుడు ఓ రాజారాం మోహన్ రాయ్, ఓ కందుకూరి, ఓ గాంధీ, ఓ గురుజాడ, ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాన్ని మార్చివేశారు. వీళ్ళందరూ ఎవరు? ఓహో, స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదాని రజాదేవి? తెలియదు కుమారా. మాకు హిట్లరు, ముసోలిని, ఇడి అమీను, నాదిర్షా లాంటి వారి పేర్లు తెలుసు. ఓ, ఇది కదా కుట్ర. గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకమునకు పంపించి నియంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయినను మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి, పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా. మాత. ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలు, లాలనలు, పలనలు, ఆస్తులు, అధికారములు, ఇష్టిలు, పుష్టిలు సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే 3 పుకారములు నిషేధము అని తెలపండి. మానవుడు శివాజీకి. తండ్రి, ఉషోదయముననే ఎందుకు మాకీ మృదంగ వాయింపు? ప్రభు, 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 ప్రభు! ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు. దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వస్తున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనుతున్నదేమి? ఏమిటిది? హక్కుల పత్రం.
ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు మూడు పుకారములు నిషిద్ధం. మూడు పుకారముల అవి ఏమి? తీల్పు, పాన్పు, కాన్పు. ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే మేము ట్రైన్పులు ఉండమన్నమాట. ఏ స్త్రీ సంసారం చేయదు. అంటే పానుపులు ఉండమన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా కాన్పులు ఎట్లు కలుగును? ఏమి ఈ తిరుగుబాటుకు కర్త కర్మ క్రియ ఆమానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు ముగుడు పెళ్లాలకు పెట్టినాడు. ఒరి మానవ, నిన్ను శపించేదా? ఎందుకు ముసలియ్యమ్మా? పెద్దయ్యమ్మా, స్త్రీలకు ధర్మం చెప్పినందుక బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్ని తనడం నేరం కాదా? సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుచున్నారు, మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడవారి కోరికలను ఆమోదిస్తున్నాం. సభాసదులారా, మేము అధికార పీఠమును అలంకరించిన రెండు రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపరాదు. ధర్మ సంకటమేనే, ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతన్ని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుంది ప్రభు. సంఖ్య నీవు లెక్కించము. ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకమునకు పంపవలను అనేవారు యనమండుగురు అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు ఇరువురు చెరిసగము కదా. నిజమే ప్రభు, కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, రెండు బాంబు ప్రేరణ కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుడకై యనమండుగురు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్లవచ్చు. కుమారా, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన ప్రభు, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. Share, subscribe, and hit the bell icon. Please continue to watch the video.